हेलो फ्रेंड्स, नेनु प्रज्ञानि. अलाने ई रोज मनं मंचितनं मीद ओक कथ तेलुसुकोबोतुन्नाम. अनगनगा ओक कुंदेलु पिल्ल उंडेदि. ఆ కుందేలు పిల్ల చాలా మంచిది. ఎంత మంచిదంటే తన దగ్గరికి ఎవరైనా నాకు సహాయం చేయవా, నాకు ఆహారం దొరకలేదు, నువ్వు నాకు కాస్త నీ ఆహారం ఇస్తావా అంటే ఆ సహాయం చేసేసేది. ఏమనుకునేది కాదు, నా దగ్గర కాస్తనే ఉంది ఎలా అలా ఏం ఆలోచించేది కాదు. పాపం వాళ్ళతను మమ్మల్ని సహాయం అడిగింది కదా, మనం సహాయం చేయాలి అనుకొని సహాయం చేసేసేది. అలా తనకి తన దగ్గరికి ఎవరైనా బాధతో వచ్చినా అలా వచ్చినా వాళ్ళకి సహాయం చేస్తూ మంచిగా అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటూ ఉండేది. చూడండి, ఎలా అంటే తన దగ్గర కాస్తున్నా తను వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటుంది, కొంచెమున్నా ఎంతున్నా తను వాళ్ళందరికీ షేర్ చేస్తుంది, తన దగ్గర ఉన్నదంతా షేర్ చేయడానికి ట్రై చేస్తుంది. అంత మంచి ర్యాబిట్ అది. అందుకని తనకి చాలామంది ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. ఎందుకంటే తను అందరికీ మంచిగా ఉండడం వల్ల అందరూ తనతో కూడా మంచిగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ మంచిగా ఉండేవాళ్ళు. ఒకసారి ఏమైంది, ఆ కుందేలు పిల్ల ఆ రోజు తినడానికి ఎతకాలి కదా, వాళ్ళకి ఎతుక్కొని తినాలి కదా, ఎతకడానికి వెళ్తుంది. మనకి ఏమైనా ఉన్నాయా అని ఎతుకుతూ ఉంటుంది, మొత్తం అడవంతా ఎతుకుతుంది. కానీ తనకి మాత్రం ఏమీ కనిపించదు ఆ అడవిలో తినడానికి. సో తను చాలా బాధపడుతుంది. తనకేమో బాగా ఆకలిగా ఉంటుంది. బాధపడుతూ ఇంకా ఎలా అని ఇంటికి వచ్చేసి పడుకుంటుంది. బాగా నీరసంగా ఉండి పనులేమి చేయకుండా ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఏమైంది ఈరోజు నువ్వు తినలేదేంటి అని అడిగితే అప్పుడు అంటుంది, నాకు ఈరోజు ఏమి ఫుడ్ రాలేదు, నేను ఎతికాను, మొత్తం ఎతికాను, నాకు ఆహారమే దొరకలేదు అంటే అవునా అలానా అని చెప్పేసి వెళ్ళిపోయాయి. అలా ఒక 4-5 సార్లు సేమ్ అలా అనే జరిగింది. ఇంకా అలా అనుకుంటుంది, బాగా ఆకలిగా ఉంది, ఏం కాదులే కొంతసేపు నేను పడుకుంటాను, నీళ్ళు తాగేసి పడుకుంటాను అనుకొని ఇట్లా మంచిగా నీళ్ళు తాగేసేసి అట్లానే బాగా ఏదోలాగా ఉంటే నీరసంగా ఉంటే పడుకుంటుంది. కాస్త అట్లా ఇద్దరు పోయింది. సడన్గా తనకు చాలా శబ్దాలు వినిపిస్తాయి. ఏంటబ్బా ఈ శబ్దాలు అని లేచి చూసేసరికి తనకి ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఆ చాలామంది ఫ్రెండ్స్ వచ్చి తనకు చాలా ఫుడ్ ఇచ్చేసారు. అంటే వాళ్ళు దాచుకుంటారు కదా, ఒకవేళ వింటర్ వచ్చినప్పుడు వర్షాలు పడేటప్పుడు వాళ్ళకి తిండి దొరకదు కాబట్టి వాళ్ళు దాచిపెట్టుకుంటారు కదా, అదంతా తీసుకొని వచ్చి చిన్న కుందేలు పిల్ల కోసం ఇచ్చేసారు. మంచి కుందేలు కదా అది, అందుకోసం తన కోసం ఇచ్చేసారు. అది చూడండి, పడుకోని ఉంటే అప్పుడు ఇవన్నీ తెచ్చి తన కోసం క్యారెట్స్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసి ఇచ్చేసాయి మంచిగా. అప్పుడు తను అనుకుంటుంది, ఏంటి ఫ్రెండ్స్ మీరు నా కోసం ఇవన్నీ ఇచ్చారా అంటే అప్పుడు వాళ్ళందరూ అంటారు, నువ్వు మా కోసం ఇంత సహాయం చేస్తున్నావు, మరి మేము మీకోసం ఇంత సహాయం కూడా చేయలేమా ఏంటి. కానీ నువ్వు గుర్తుంచుకో, ప్రతిరోజు నువ్వు నాకు అన్నీ ఇచ్చేస్తున్నావు, మరి నీకు ఒకవేళ వర్షం పడినప్పుడు ఎప్పుడైనా ఆహారం దొరకకపోతే మరి ఎలా, నువ్వు కూడా కాస్త ఉంచుకోవాలి కదా, మాకు ఇచ్చే ముందు నువ్వు మాకు కాస్త ఇచ్చేసి నువ్వు కూడా కాస్త ఉంచుకోవాలి ముందు చూపుతావు అనుకుంటే అప్పుడు ఆ కుందేలు పిల్ల అంటుంది, మంచి కుందేలు పిల్ల, నేనెందుకు ఉంచుకోవడము, నేను ఉంచుకున్నా ఉంచుకోకపోయినా ఏం కాదు, ఎందుకంటే నాకు మీ అందరు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఒకవేళ ఆకలి అని చెప్తే చాలు మీ అందరు నాకు వచ్చి సహాయం చేస్తారు కదా అని అంటుంది. అందుకని ఈ కథ యొక్క నీతి ఏంటి, ఈ కథ యొక్క నీతి ఏంటంటే మనం అందరితో మంచిగా ఉండాలి. అందరితో మంచిగా ఉంటే అప్పుడు అందరూ మనకు కూడా సహాయం చేస్తారు, కష్టకాలంలో మనకి సహాయం చేస్తారు. అందుకని మనం అందరికీ సహాయం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.